సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి పాత్రకైనా ప్రాణం పెట్టి చేసే నటుడు ఎవరు అంటే మనందరికీ గుర్తుకు వచ్చే పేరు ప్రకాష్ రాజ్ మొనార్క్ వంటి తండ్రైనా బొమ్మరిల్లు ఫాదర్ అయినా దూకుడులో నాన్నైనా పోకరిలో విలన్ క్యారెక్టర్ అయినా ప్రకాష్ రాజ్ ముందు సలాం చేయాల్సిందే తెలుగులో ఎస్వి రంగారావు సత్యనారాయణ రావు గోపాలరావు కోటా శ్రీనివాసరావు తర్వాత అంతటి క్రేజ్ సంపాదించిన వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్న ప్రకాష్ రాజ్ యాక్టింగ్ టాలెంట్ ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు కోలీవుడ్ బాలీవుడ్ సహా అన్ని చిత్రసీమలతో కూడా అందరూ ఫిదా అయ్యారు ఇప్పటికే ఎన్నో జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నారు ఆయన ఒక్క నటుడిగానే కాదు మంచి నిర్మాత దర్శకుడు కూడా ఉన్నారు ఆయనలో అయితే ఆయన వివాహం గురించి చాలామందికి తెలియదు అంతకుముందు ప్రకాష్ రాజ్ లలిత కుమారిని వివాహం చేసుకున్నారు ఈ దంపతులకి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు అయితే రెండు వేల తొమ్మిదిలో మొదటి బారీకు విడాకులు ఇచ్చే తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నారు అయితే ఆమె ఎవరు ఆమె ఏం చేస్తారో ఆమె రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం పోనీ వర్మ అస్సలు పేరు రష్మి వర్మ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సెప్టెంబర్ పదిహేను ఆమె జన్మించారు ఆమెకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం చిన్నతనం నుంచి ఇలా ఇండస్ట్రీలోకి రావాలని ఆమె ప్రయత్నం చేశారు ఇలా ఆమెకు నచ్చిన రంగంలోనే ఎదిగారు ఆమె డ్యాన్స్ మాస్టర్గా తెలుగులో కూడా ఆమె పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ హిందీ చిత్ర పరిశ్రమలో ఆమె అందరికీ తెలిసిన ఆమె ఆమె ఓ ప్రముఖ డ్యాన్స్ కోరియోగ్రాఫర్గా ఇరవై ఒక్క సంవత్సరాలుగా చిత్రసీమలోనే కొనసాగుతున్నారు ఇక ఆమె కెరీర్ ఎలా స్టార్ట్ అయిందనేది చూస్తే కలర్స్ ఛానల్లో ప్రసారం అవుతున్న చక్ దూమ్ దూమ్ డాన్స్ రియాలిటీ షోకి జడ్జిగా ముందు వ్యవహరించారు పదుల సంఖ్యలో సినిమాలకు కొరియోగ్రాఫర్గా చేశారు అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు బాలీవుడ్లో స్టార్ హీరోలు అందరి సినిమాల్లో కూడా ఆమె సాంగ్స్కి కొరియోగ్రఫీ చేశారు ఇక తెలుగులో కూడా కొన్ని చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు ఆమె బద్రీనాథ్ ఆకాశమంతా సూపర్ అలా మొదలైంది ఇలాంటి చిత్రాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశారు వర్మ ఇక హిందీలో అయితే అద్భుతమైన చిత్రాలకు చేశారు టైగర్ జిందా హై జంజీర్ జీలా గజియాబాద్ డట్టి పిక్చర్ గుజారీష్ ఏ తేరా గారు ఏ మేరాబర్ ఏ బర్డ్ ఇన్ డేంజర్ ఫిల్హాల్ ముస్కాన్ ఇలాంటి ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశారు ఇక ప్రకాష్ రాజ్తో ఈ సమయంలో ఆమెకు పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమకు దారితీసింది ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి చివరికి వివాహం చేసుకున్నారు ఇద్దరు ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల పదిలో ఈ జంట వివాహం చేసుకున్నారు ఈ జంటకు రెండు వేల పదహారులో వేదాంత్ అనే కుమారుడు జన్మించాడు ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలకు చేస్తున్నారు కొరియోగ్రాఫర్గా ఇప్పుడు కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటున్నారు వర్మ అయితే బాలీవుడ్లో ఆమెకి ఎంతో మంచి పేరు వచ్చింది తెలుగులో అవకాశాలు వచ్చాయి కానీ ఆమెకు అంత పేరైతే తీసుకురాలేదు కానీ కొరియోగ్రాఫర్గా దేశంలో ప్రముఖ చిత్రాలకు ఆమె చేయడంతో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు ఆమె ఆమె కొరియోగ్రఫీ వహించిన సినిమాలు ఒకసారి చూస్తే టైగర్ జిందాహాయ్ ఉన్ సమాయల్ ఆరైల్ అలాగే జంజీర్ జిలా గజియాబాద్ ది లట్టీ పిక్చర్ బద్రీనాథ్ నాటి ఎయిట్ ఫార్టీ అలా మొదలైంది గుజారిష్ కట్టామిట్ట ప్రిన్స్ ఆకాశం అంతా తెలుగులో చాందినీ చౌక్ టు చైనా అగ్లి ఔర్ ఫగ్లీ హస్తే హస్తే ఇది సంగతి భూల్ బులాయా ఆప్కా సురూర్ చుప్చుప్ మాలామాల్ వీక్లీ క్యూన్కీ గరం మసాలా సూపర్ స్టాఫ్ ముస్కాన్ హంగామా ఫిల్హాల్ అలాగే ఏ తేరాగర్ ఏ మేరాగర్ ఈ చిత్రాలకు ఆమె కొరియోగ్రాఫర్గా పనిచేస్తారు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు